నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, మీ పేరు? ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? షాపూర్ నుంచి మాట్లాడుతామండి. ఓకే అండి, హైదరాబాద్ నుండి అండి? హైదరాబాద్ నుంచి అండి. నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను పంతులు గారు. ఓకే అండి, మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. మా బాబు 98 98 జూలై 25 జూలై 25. ఎప్పుడు జన్మించారండి? టైం 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 అండి, 12 గంటల 5 నిమిషాలకండి. 12 గంటల 5 నిమిషాలు అంటే శనివారం రోజు అండి. ఉదయం మధ్యాహ్నం పుట్టనా అండి? మధ్యాహ్నం. ఓకే అండి, అలాగే గురుగారితో మాట్లాడండి. పేరు వంశీ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. అమ్మా వందనాలు. చెప్పండి అమ్మా. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, చూసుకోండి. తెలుసుకోవాలనుకుంటున్నానండి, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన పేరు వంశీ అండి, అదే చెప్పాను కదా. చెప్పండి. 98 ఆయన గురించి చెప్పండి సార్. ఆయనకి కొంచెం మరి చదువు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు చిన్న జాబ్ చేస్తున్నాడండి బాబు, ఆపరేటర్ గా చేస్తున్నాడండి. ఆయన గురించి తెలుసుకోవాలని ఆరాట. ఆయన వివాహ విషయం కానీ లేకపోతే ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందని నాకు కొంచెం భయంగా ఉంటుందండి. కొంచెం స్నేహితులు అంటే ప్రతి ఇది బాబుకి. అవునమ్మా. మరి నాకేదో భయము. అతనికి ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగాన్ని చూసుకుంటుంటాడమ్మా? ఉద్యోగానికి బాగా వెళ్తున్నాడు. మీరు మీరేం చేస్తారంటే అతనికి ఆర్థికంగా కొంచెం కుదుటపడాలంటే బృహస్పతి హోమం చేయించుకోండి. బృహస్పతి హోమం చేయించుకోండి. తర్వాత మీ ఇంట్లో అవన్నీ చెప్తామండి, మీరు ముందు ఇది రాసుకోండి. మీరు సుందరాకాండ చదవండి రోజు. సుందరాకాండ పారాయణ చేస్తే అతను తప్పుదారిలో పోకుండా మామూలుగా ఉంటాడు. 8 రోజులు వరుసగా బొగ్గులు ఉంటాయి కదా ఇంట్లో, బొగ్గులు ప్రవహించే నీళ్ళల్లో వెయ్యండి. మురుగు నీళ్లు కాకుండా మంచి నీళ్లు ప్రవహిస్తుంటే కాలువలో వేసేయండి. మీకు ఇబ్బంది లేకుండా అన్ని మంచి జరుగుతాయి. రాసి అవి కావాలంటే నింపాదిగా మీరు వేరే టైంలో ఫోన్ చేయండి, మీకు అన్ని విషయాలు చెప్తాను.